నమస్కారం. సీకేఎన్ న్యూస్కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. చిత్తూరు చెంగలరాయస్వామి కొండపై ఘనంగా ఆడి కృతిక మహోత్సవాలు. వరని కావళ్లు సమర్పించిన భక్తులు. కార్మికుల పక్షాన పోరాటం చేసే ఏకైక కార్మిక సంఘం ఐఎఫ్టియు చైతన్య. చిత్తూరు గ్రామీణ మండలం చెర్లోపల్లి నెమలికొండపై ఘనంగా ఆడికృతిక కావళ్లు సమర్పించిన భక్తులు. అగస్తీశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నాడు ఘనంగా ఆడికృతిక ఉత్సవాలు. ఆలయ ప్రధాన అర్చకులు శివాచార్యులు వెల్లడి. ఈనాటి వార్తల్లోని వివరాలు. తమిళ ఆడినెలలో వచ్చే శుభప్రదమైన పండుగ ఆడికృతిక. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన పర్వదినం కూడా ఇదే. ఈ పర్వదినంలో కావుళ్ళు సమర్పిస్తే సకల పాపాలు తొలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆడికృతిక ముందు రోజైన భరణిలో సుబ్రహ్మణ్య స్వామి వారికి కావుళ్ళు సమర్పించడం అనాదిగా వస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం భక్తులు భారీ సంఖ్యలో భరణి కావుళ్ళు సమర్పించుకున్నారు. దీంతో నగరంలోని అన్ని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు హరోం హర నామస్మరణలతో హోరుతాయి. ఆడికృతిక అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. తన మాతృమూర్తులు 6 మంది పుట్టినరోజైన ఈ రోజును తమిళనాడులో కార్తీక పెంగల్ పుట్టినరోజుగా పరిగణిస్తారు. తమిళ ఆడి మాసం చివరిలో వచ్చే ఈ రోజున భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాల్లో క్యూ కట్టడం విశేషం. ఇక చిత్తూరు నగరంలోని శ్రీ వల్లీ దేవసేన సమేత చెంగలరాయస్వామి కొండకు ఓ ప్రత్యేకత ఉంది. సుబ్రహ్మణ్య స్వామి శ్రీవల్లిని పరిణయమాడి వచ్చిన సమయంలో ఈ వివాహాన్ని ఇష్టపడని శ్రీవల్లి కుటుంబ సభ్యులు వారిని వెంటాడినప్పుడు ఈ కొండపైకి వచ్చి కాసేపు సేరదీరినట్లు స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఈ సమయంలో ఇక్కడ శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వెలిసింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ కొండకు చిత్తూరు నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక ఆడికృతిక పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులు సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు క్యూ కట్టారు. ఈరోజు భారీ సంఖ్యలో భరణి కావళ్ళు సమర్పించుకున్నారు. దీంతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఇకపోతే ఆడికృతిక మహోత్సవానికి చెంగలరాయస్వామి కొండపై ఆలయ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆడికృతిక మహోత్సవంపై ఆలయ అర్చకులు శ్రీనివాసులు దీక్షితులు మీడియాతో మాట్లాడారు. ఆడికృతిక పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఉదయం 3 గంటలకు ప్రత్యేక అభిషేకం ఉంటుందని, అలాగే సాయంకాలం గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భక్తులు భారీ సంఖ్యలో ఆడికృతిక మహోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ సంగళరాయ స్వామి గుడిలో ఈ సంవత్సరము కనుక క్రోధి నామ సంవత్సరంలో వచ్చే ఆడికృతిక సందర్భంగా 28/7/2024 ఆదివారం తెల్లారిజామున 7 గంటలకు భరణి అభిషేకము కల్పన వాళ్ళ చేతిలో అతి వైభవంగా జరిగినది. కావున తదుపరి స్వామివారికి అలంకరణ ధూపదీప నైవేద్యములతో సక్రమంగా జరిపించి భక్తులకు కావడి పూజలు జరిపించున్నాము. తదుపరి సోమవారం అనగా 29/7/2024 సోమవారం తెల్లారి అదిజామున 3:30 గంటలకు స్వామివారికి మహా అభిషేకము జరుగుతున్నది. భక్తులందరూ మల్ల తదుపరి 6:30 గంటలకు పైన భక్తులకు సర్వదర్శనము కలుగుతున్నది. కావున భక్తులందరూ వచ్చి గిరింబేట ప్రజలన్నీ వచ్చి శ్రీ సంగళరాయ స్వామిలో కావడి చెల్లించబడిగా కోరుచున్నాము. భక్తులకు వచ్చే వాళ్ళకి తదుపరి వాటర్ సౌకర్యము నీళ్ళ ఇదని సౌకర్యాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ వాళ్ళు చేస్తున్నారు. కావున భక్తులను వచ్చి ఈ దేవదాన్ని ఆడికెత్తిన సందర్భంగా దర్శనం చేసుకోవాలి. కార్మికుల పక్షాన నిలిచి వారి సమస్యలు పరిష్కరించడంలో ఐఎఫ్టియు సంఘం ఎల్లప్పుడూ ముందుంటుందని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ పేర్కొన్నారు. చిత్తూరు నగరంలోని R&B అతిథి గృహంలో ఆదివారం మధ్యాహ్నం ఐఎఫ్టియు పార్టీలో మాజీ CITU జిల్లా కార్యదర్శి చైతన్య, 6 సంఘాల నాయకులు చేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని వర్గాల కార్మికుల కోసం పోరాటం చేస్తున్న ఏకైక సంస్థ ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అన్నారు.
ఈ సంస్థలో 40 సంవత్సరాలు అనుభవం ఉన్న చైతన్య 6 సంఘాల నుంచి నాయకులు చేరడం హర్షణీయమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కార్మికుల సమస్యల పరిష్కారానికి మరింత పటిష్టంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. నూతనంగా పార్టీలో చేరిన జిల్లా నాయకులు చైతన్య మాట్లాడుతూ 40 సంవత్సరాలుగా కార్మికుల కోసం పోరాటం కొనసాగిస్తున్నామని, ఈ నేపథ్యంలో ఐఎఫ్టీలో చేరడం తన పోరాటానికి ఒక నూతన శకమని పేర్కొన్నారు. అందరి సమన్వయంతో అన్ని వర్గాల కార్మికులకు అండదండగా ఉంటానని, వారి సమస్యల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపనేని హరికృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి భారతి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సీనియర్ నాయకులు వెంకటరత్నం, అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు జ్యోతి, తిరుపతి జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, చిత్తూరు జిల్లా కార్యదర్శి సురేంద్రనాథ్, ఆశా వర్కర్స్ యూనియన్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి రాణి, అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర నాయకులు శోభ, ఆదివాసీ సంఘం జిల్లా నాయకులు సుగుణ, యోగేష్, మోహన్, లక్ష్మి, రేఖ తదితరులు పాల్గొన్నారు. 40 సంవత్సరాలుగా ఈ చిత్తూరు కేంద్రంగా జిల్లా మొత్తానికి కార్మిక వర్గానికి కమ్యూనిస్ట్గా సేవ చేశాను, అది మీకు తెలుసు. ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత సమస్యలన్నీ కూడా చాలా ఎక్కువవుతున్నది. ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కానీ, ఫ్యాక్టరీ వర్కర్లకు సంబంధించి కానీ, లేదంటే స్థానికంగా ఉన్న ఇతర రంగాల వర్కర్లకు సమస్యలు రోజు పెరిగిపోతున్నది. ఈ సమస్యలు పరిష్కరించడానికి నేను మరింత క్రియాశీలంగా పనిచేయాలని చెప్పి ఐఎఫ్టీ ఈరోజు చేయడం జరిగింది. నేను ఉంటే హామీస్తున్న జిల్లా కార్మికవర్గానికి ఈ యొక్క ఐఎఫ్టీ సంస్థ ద్వారా ఈ జిల్లాలో వివిధ రంగాల కార్మికులకు నేను సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకే మాట అంటే, మధ్యాహ్నం పోయిన వర్కర్లకు గత 5 సంవత్సరాలుగా వేతనాలు పడలేదు, కేవలం 3,000 ఇస్తున్నారు. రెండవది, నా ప్రభుత్వం మారిన తర్వాత మిమ్మల్ని నిలిచేస్తాము, మీరు వేరే వాళ్ళతో చేయించుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది కరెక్ట్ కాదని సైఫ్టీ బయట రేపట్టాలి. అట్లాగే ఆశా వర్కర్స్కు వేధింపులు ఎక్కువైనది, అంగన్వాడీ వర్కర్స్కు వేధింపు ఎక్కువైనాయి, అట్లాగే ఫ్యాక్టరీ వర్కర్స్లో యజమానులు అరాచకత ఎక్కువైంది. కాబట్టి ఈ సమస్యలపైన నేను పనిచేయడానికి సిద్ధపడ్డాను. ఐఎఫ్టీ యొక్క సహకారంతో ఈ జిల్లాలో కార్మిక వర్గానికి మరింత సేవ. ఆడికృత్తిక సందర్భంగా చిత్తూరు గ్రామీణ మండలంలోని నెమలికొండ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. భరణి సందర్భంగా భారీ సంఖ్యలో కావళ్లు సమర్పించారు. తమిళులకు ఏ మాసమైనా పౌర్ణమి రోజుతో మొదలవుతుంది కనుక ఆషాఢ పౌర్ణమి నుంచి వారికి ఆషాఢ మాసం ప్రారంభమైంది. మనకు ఆషాఢ మాసంలో బహుళ ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అదే తమిళులకు తొలిశుద్ధ ఏకాదశి అన్నమాట. అంతేకాదు, దక్షిణాయనం ముఖ్యంగా పితృదేవతల ఆరాధనకు ప్రీతికరమైంది. పార్వతీదేవి, సుబ్రహ్మణ్యుణ్ణి మాతృకలైన కృత్తికలకు ఏ మాసంలోనైనా కృత్తికా నక్షత్రం రోజున ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధిస్తారో వారికి సుబ్రహ్మణ్యేశ్వరుని సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని వరం ప్రసాదిస్తారని చరిత్ర ఉంది. అందులోనూ దక్షిణాయనానికి ముందు వచ్చే కృత్తిక్ గనుక దీనిని ఆడికృత్తిక్ అని, ఆషాఢ మాసంలో వచ్చేది కనుక ఆడికృత్తిక అని కూడా అంటారు. అందుకే ఆషాఢ, ఆడికృత్తిక, భరణి నక్షత్రాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనకు అత్యంత శ్రేయస్కరంగా పురాణాలు చెప్పబడుతున్నాయి. ఈ నేపథ్యంలో భరణి సందర్భంగా భక్తులు కావళ్లతో సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలకు క్యూ కట్టారు. దీంతో చిత్తూరు గ్రామీణ మండలం చెర్లోపల్లి వద్ద నెమలికొండలో వెలిసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సాయంత్రం మహారుద్రాక్ష ఆరాధనోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మురళి తదితరులు పాల్గొన్నారు. అలాగే శ్రీ కామాక్షి సమేత అగస్వేశ్వర స్వామి ఆలయంతో పాటు చిత్తూరు నగరంలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలతో పాటు గిరింపేట చెంగల్రాయ స్వామి ఆలయంలో భక్తులు కావళ్లతో సందడి సందడిగా కనిపించింది. భక్తులు హరోహర నామస్మరణల నడుమ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కావళ్లు ధరించిన భక్తులు ప్రత్యేక పూజల అనంతరం తమ తమ కావళ్లు స్వామివారికి సమర్పించుకుని పైన కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టేవారు. మళ్ళా మాకు ముందు తరం వారు విగ్రహాలు తెచ్చి ఇక్కడ గుడి కట్టాలని ప్రయత్నాలు చేసినారు, కానీ అది విఫలమైంది, గుడి నిర్మాణం జరగదు. కరోనా టైంలో మాకు భరణి కావళ్ళు ఎత్తేవాళ్ళు తిరుపతికి, కాకపోతే ఈ కరోనా టైంలో మొత్తం క్లోజ్ ఉన్న దానివల్ల ఇక్కడ ఈ కొండ పైన కావడి చెల్లించి సూర్యమణ స్వామికి చెల్లించాలనుకుని ఇక్కడ గుడి పని నిర్మాణం జరగడం జరిగింది. దాంతో గుడి నిర్మాణం చేస్తున్నాం. ఏది ట్రస్ట్ అకౌంట్ అయితే మాకు ఉంది, మాకెవరు
ట్రస్ట్కు ఎవరు సహాయం చేసిన వాళ్ళు లేరు. ఆడికృత్తిక మహోత్సవ వేడుకలో కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చిత్తూరు శ్రీ కామాక్షి సమేత అగస్తేశ్వర స్వామి క్షేత్రంలో ఈ నెల 30వ తేదీన ఘనంగా నిర్వహించనున్నట్లు ట్రస్ట్ చైర్పర్సన్ వెంకటేష్, ఆలయ ప్రధాన అర్చకులు శివకుమార్ శివాచార్యులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆడికృత్తిక మహోత్సవానికి సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆడికృత్తిక భరణి రోజుల్లో అగస్తేశ్వర స్వామి క్షేత్రంలో కొలువుదీరిన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజాది కైంకర్యాలు ఉంటాయన్నారు. 30వ తేదీ మంగళవారం నాడు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారికి విశేష ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాది పూజలు ఉంటాయన్నారు. అనంతరం మహాలంకరణ హారతి ఉంటుందన్నారు. ఆపై ఆలయ ప్రదక్షిణ, గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామన్నారు. అత్యంత వైభవోపేతంగా సాగే ఆడికృత్తిక మహోత్సవంలో భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. శివనే పోற்றி ఎన్నாட்டவர்க்கும் இறைவா போற்றி ஏகம்பத்துடை வாணாய் போற்றி பாகம் பெண்ணுருவானாய் போற்றி கைலை மலையானே போற்றி காவாய் கனகத்திரளே போற்றி கண்ணார் அமுத கடலே போற்றி 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 அரஹர நம பார்வதீவதையே அரஹர மகாதேவ. சித்தூர் ஸ்ரீ காமாட்சி அம்பிகா சமேத அகஸ்தீஸ்வர ஆலயம். ஆலயத்தில் அமைந்திருக்கும் ஸ்ரீ சண்முகானந்தி வள்ளி தேவசனாம்பிகா சமேத சண்முகானந்தீஸ்வர சுவாமி ஆடி கீர்த்திக விழா 30/7/2024 செவ்வாய்க்கிழமை காலையில் நடைபெற உள்ளது. 29/7/24 திங்கட்கிழமை மதியம் 3 மணி அளவில் கிருத்திகை வருவதால், கிருத்திகை நட்சத்திரம் வருவதால், அதனால் நாங்கள் நம்ம ஆலயத்தில் மறுநாள் 30/7/24 அன்று காலை அபிஷேகம், சுவாமி அலங்காரம், பிரதர்ஷனம், ஆலய பிரதர்ஷனம் செய்யப்படுவதாக கால பயிரவட்ட சேரிட்டபிள் ட்ரஸ்ட் மற்றும் யூ அவர்கள் ஏற்பாடு செய்துள்ளார்கள். அதன்படி செவ்வாய்க்கிழமன்று ஆடிக்கத்திய விழா நடைபெற உள்ளது. பக்தர்கள் அனைவரும் வந்து கலந்து கொள்ளுமாறு கேட்டுக்கொள்கிறோம். மகாதேவா சம்போ சங்கரா, கொஞ்சம் சமஸ்தராலுகா மா குடும்ப சபியலு ஆலயமுலோ ஆடிக்கத்திய உற்சவம் நிர்வகிஸ்துனாம். கானி ஈசாரி ரெண்டு விதாலுகா ராவடம் வல்ல சோமவாரம் மத்தியானங்கா ராவடம், மர்சட் ரோஜு மத்தியானம் வரைக்கும் உண்டடமும் காபட்டி 30వ తారీఖు అనగా మంగళవారం నాడు చాలా విశిష్టమైన సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవం నిర్వహించబడతాయి. కాబట్టి భక్తులందరూ పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలై రుణ రోగ శత్రుబాధాన్ని నివర్తించడం సుబ్రహ్మణ్య స్వామి శ్రేష్టమైంది. కాబట్టి మీరందరూ స్వామి యొక్క కృపకు పాత్ర కావాల్సిందిగా కోరడమే. ఓం నమ శివాయ. దక్షిణ కాశీగా బాసిలుతున్న శ్రీకాళహస్తి వాయులింగేశ్వర స్వామి క్షేత్రంలో ఆడికృత్తిక బ్రహ్మోత్సవాలు దేదీప్యమానంగా కొనసాగుతున్నాయి. ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి అనుబంధ ఆలయమైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవ వేడుకలు నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కుమారస్వామి గజవాహనంపై భక్తులకు కనువిందు గావించారు. ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలకు పుట్టినీళ్లుగా బాసిల్లుతున్న చిత్తూరు జిల్లాలో ఆడికృత్తిక ఉత్సవాలు నేత్ర పర్వంగా కొనసాగుతున్నాయి. ఆడికృత్తిక భరణిని పురస్కరించుకొని శ్రీకాళహస్తిలో మురుగన్ భక్తులు స్వామివారికి కావళ్లు సమర్పించి స్వామివారి సేవలు తరించారు. అనంతరం ఆలయ నిర్వాహకులు వల్లి దేవసేన సమేత చెంగలరాయ స్వామివారి ఉత్సవ మూర్తులను పరిమళ భరితమైన పుష్పాలతో అందంగా అలంకరించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు సమర్పించి మంగళహారతలు పట్టారు. అనంతరం కుమారస్వామి, వల్లి దేవసేనలు గజవాహనంపై శ్రీకాళహస్తి మాడ వీధుల్లో ఘనంగా ఊరేగారు. ఈ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఐదు
ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. గత టీటీడీ పాలక మండలి నిర్ణయాలపై సమగ్ర విచారణ జరపాలని బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు, సభ్యులను విచారించాలని వారు కోరారు. కమిషన్ల కోసం కొన్ని అంశాలను టేబుల్ ఎజెండా కింద తీసుకొచ్చి ఆమోదించారని ఆరోపించారు. కొన్ని నిర్ణయాలు పాలక మండలి సభ్యులకే పూర్తిగా తెలియదని వివరించారు. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులను, సభ్యులను స్టేట్ విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయ నిపుణులతో మాట్లాడి గత పాలక మండలిలో తీసుకున్న నిర్ణయాలపై తగిన చర్యలు తీసుకునేలా చేస్తామన్నారు. గత పాలక మండలి సభ్యులు 1,000 కోట్ల రూపాయలు కమిషన్లు తీసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని వారు దుయ్యబట్టారు. అజెండాలో పొందుపరచకుండా టేబుల్ అజెండా కింద దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, గత ధర్మకర్తల మండలి 5 సంవత్సరాలు ఎవరెవరు ఉన్నారో అధ్యక్షులు, ధర్మకర్తల మండలి సభ్యుల మీద, అందరి మీద విజిలెన్స్ వారు ఎంక్వైరీ చేయాలి. ఈరోజు టీటీడీ కార్యాలయాల్లో ఎంక్వైరీ చేస్తున్నారు కదా, వాళ్ళని ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? దీని వెనకాల ఉండి అసలు సూత్రధారులు, పాతదారులు వాళ్ళు కదా, వాటాలు వెళ్ళింది వాళ్ళకి కదా, కమిషన్లు తీసుకుంది వాళ్ళు కదా, 100 కోట్ల రూపాయలు కమిషన్లు చేతులు మారాయని చెప్పి ఫిర్యాదు ఉన్నాయి, వాళ్ళ మీద కదా ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. మేము కూడా వారి మీద శాఖాపరమైన చర్యలు, ఏ విధంగా క్రిమినల్ ప్రొసీడింగ్స్కి ముందుకు పోవచ్చో న్యాయ నిపుణులతో మాట్లాడి ఖచ్చితంగా గత ధర్మకర్తల మండలిలో ఎవరెవరు వివాదాస్పద నిర్ణయాలు స్వామివారి ఖజానాకి కన్నం వేశారో, స్వామివారి ఖజానాని అడ్డదారులు దోచుకున్నారో, వారందరి మీద మేము కూడా శాఖాపరమైన చర్యలు తీసుకున్నారని మేము కూడా సిద్ధంగా ఉన్నాము. అలాగే విజిలెన్స్ అధికారులు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ప్రత్యేక విజిలెన్స్ అధికారులు ఈ ధర్మకర్తలు, గత ధర్మకర్తల మండలి చేసినటువంటి అగుత్యాల మీద, అనవసరమైన ఖర్చు మీద ఖచ్చితంగా విచారణ జరపాలని చెప్పి కోరుకుంటున్నాను. అపూర్వ సిల్క్స్ వారి 2వ బ్రాంచ్ రాఘవ థియేటర్ పక్కన ప్రారంభమైనది. మా వద్ద అన్ని రకాల స్కూల్ మరియు కాలేజ్ యూనిఫామ్స్, ల్యాబ్ కోట్స్, అంతేకాకుండా స్కూల్ బ్యాగ్స్, షూస్, లంచ్ బాక్స్, పెన్సిల్ బాక్స్, వాటర్ బాటిల్స్ పై ప్రత్యేకంగా 10% స్పెషల్ డిస్కౌంట్. మీ ఇంటి పెళ్లి వేడుకలకు అపూర్వ వారి సరికొత్త వివాహ కలెక్షన్స్, 1+1 ఆఫర్లు మరియు కొన్ని రకాల వస్త్రాలపై 10-50% డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, రాఘవ థియేటర్ పక్కన చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని తమిళనాడు హైకోర్టు చీఫ్ జస్టిస్ కృష్ణకుమార్, ఎమ్మెల్సీ పోతుల సునీత, ప్రముఖ సినీ నటులు సప్తగిరి, చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు గావించి రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల సినీ నటులు సప్తగిరి మాట్లాడుతూ, పెళ్లి కాని ప్రసాద్ అనే సినిమా వచ్చే నెలలో విడుదల కానున్నదని, గోల్డ్ మ్యాన్ అనే సినిమా ప్రస్తుతం చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న మా ఎన్నికల్లో మన మార్పు ఉంటుందని, తాను ఎంపీ టికెట్ కోసం కూడా ట్రై చేసింది వాస్తవమే కానీ చిన్న వయసులో రాజకీయం ఎందుకని తీసుకోలేదని తెలియజేశారు. తిరుమలలో రాజకీయ ప్రస్తావన వద్దు అని తిరస్కరించారు. ఇక్కడ ఎందుకులే అన్న, రాజకీయాలు అద్భుతమైన దర్శనం జరిగింది. ఈరోజు మా స్నేహితుడు గిరి గారు దర్శనం చేయాలన్నారు, అలాగే నా స్నేహితులందరితో సాక్షాత్ కలియుగ దైవం ఏడుకొండల స్వామి దర్శనానికి విచ్చేసాము. ఏదైనా ఒక మంచి పరిపాలనలో
ఈ దేవస్థాన దర్శనానికి వస్తే కూడా ఆ అద్భుతమైన దర్శనం జరగడం కానీ ఆ ఒక సంతోషం కూడా కలగడం జరిగింది. ఎక్కడికెక్కడ కొండపైన కూడా గత ఈ 2-3 వారాల నుండి మీరందరూ గమనిస్తే పరిశుభ్రత కానీ అన్ని విషయాల్లో కూడా ఒక క్రమశిక్షణగా ఈ దేవస్థానాన్ని మార్చే క్రమంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఆదేశాలు చేయడం జరిగింది. తిరుమలని ప్రక్షాళన చేస్తానన్న విధంగా మంచి అధికారుల్ని నియమించారు. సో వచ్చే ఎవరైతే దేవస్థానాన్ని దర్శనానికి విచ్చేస్తున్నారో ఎక్కడెక్కడి నుండో వచ్చే వారికి ఎటువంటి ఆటంకాలు కలగకుండా వారికి కావాల్సిన అన్ని సదుపాయాలు సమకూర్చడం ప్రభుత్వ బాధ్యత, అలాగే టీటీడీది కూడా కాబట్టి. ఈనాటి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరు చెంగలరాయస్వామి కొండపై ఘనంగా ఆడి కృత్తిక మహోత్సవాలు, వరని కావళ్లు సమర్పించిన భక్తులు. కార్మికుల పక్షాన పోరాటం చేసే ఏకైక కార్మిక సంఘం IFTU చైతన్య. చిత్తూరు గ్రామీణ మండలం చెర్లోపల్లి నెమలికొండపై ఘనంగా ఆడి కృత్తిక కావళ్లు సమర్పించిన భక్తులు. అగస్తీశ్వర స్వామి ఆలయంలో మంగళవారం నాడు ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు, ఆలయ ప్రధాన అర్చకులు శివాచార్యులు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకేఎన్ న్యూస్లో కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.